కొంతకాలంగా స్పేస్ ఎక్స్ చేస్తున్న పోలారిస్ డాన్ ప్రాజెక్టుపై ప్రపంచవ్యాప్తంగా భారీగా ప్రచారం జరిగింది. ఎందుకంటే ఇది ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ చేపట్టిన కార్యక్రమం కాబట్టి. అంతేకాక ఈ మిషన్ మొట్టమొదటిసారి ఒక ప్రైవేట్ స్పేస్ వాక్కు అవకాశం కూడా కల్పించింది. దీనివల్ల రాబోయే రోజుల్లో స్పేస్ వాక్ చేయటం అందరికీ కూడా అందుబాటులోకి రావడానికి మార్గం వేసింది. అంతేకాదు ఈ మిషన్ స్పేస్ సూట్స్లోనూ కొత్త ఒరవడికి కారణమైంది. ఏకంగా 40 పరిశోధనలు చేసి భూమికి వచ్చింది. ఇంతకీ ఈ మిషన్ సాధించిందేంటి? ఇది భవిష్యత్తులో ఎటువంటి మార్పులకు కారణమవుతుంది? వాచ్ ఇట్. సెప్టెంబర్ 15 ఇది అంతరిక్ష పరిశోధనలో సరికొత్త చరిత్రను సృష్టించిన రోజు. ఎలాన్ మస్క్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ పోలారిస్ డాన్ మిషన్ లో భాగంగా స్పేస్ ఎక్స్ రూపొందించిన సరికొత్త తక్కువ బరువు చిన్న సైజ్ లో ఉన్న స్పేస్ సూట్లను ఉపయోగించి ఇద్దరు వ్యోమగాములు మొట్టమొదటిసారి కమర్షియల్ స్పేస్ వాక్ ను విజయవంతంగా పూర్తి చేశారు. స్పేస్ ఎక్స్ పోలారిస్ డాన్ ప్రాజెక్ట్ కింద ఫాల్కన్ 9 రాకెట్లు అంతరిక్షానికి వెళ్లిన 4 సిబ్బంది 5 రోజుల మిషన్ తరువాత భూమికి తిరిగొచ్చారు. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి కమర్షియల్ స్పేస్ వాక్ కాగా, అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా తక్కువ బరువు సైజ్ ఉన్న స్పేస్ సూట్ తో ఈ స్పేస్ వాక్ జరగటం కొత్త ఒరవడికి కారణమైంది. స్పేస్ ఎక్స్ ఈవెంట్ వెబ్కాస్ట్ ప్రకారం ఈ డ్రాగన్ క్యాప్సూల్ స్థానిక కాలమానం సమయం తెల్లవారుజామున 3:37 తరువాత ఫ్లోరిడా తీరాన్ని తాకిందని తెలుస్తోంది. ఈ సక్సెస్ తరువాత నాసా ఈ మిషన్ ను కమర్షియల్ స్పేస్ ఇండస్ట్రీకి ఇదొక పెద్ద ముందడుగుగా అభివణించింది. ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ సంస్థ ఈ ప్రాజెక్టుతో అంతరిక్షంలో చరిత్ర సృష్టించింది. తొలిసారి అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ ను నిర్వహించిన సంస్థగా నిలిచింది. నివేదికల ప్రకారం ఈ అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు దాదాపు 27,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఇక గాలిలో కదిలే అధిక పీడనం ఘర్షణ కారణంగా ఉష్ణోగ్రతలు 3,500 డిగ్రీల ఫారెన్హీట్ కి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 5 రోజుల క్రితం ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జెడ్ ఐజక్మన్ అంతరిక్షానికి వెళ్లారు. వ్యోమగామికి అవసరమైన అనుభవం లేకపోయినప్పటికీ స్పేస్ వాక్ చేసిన తొలి వ్యక్తిగా జెడ్ ఐజక్మన్ చరిత్ర సృష్టించాడు. సెప్టెంబర్ 15 ఐజక్మన్ సురక్షితంగా భూమికి చేరుకున్నారు. జెడ్ తో పాటు మరో 2 ఇంజనీర్లు అన్నా మెనోన్, సారా గిలీస్, మాజీ ఎయిర్ ఫోర్స్ పైలట్ స్కాట్ కిడ్పోటిట్ కూడా స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ లో ప్రయాణించారు. భూమి నుంచి 740 కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్లిన ఈ మిషన్ లో తొలుత జెడ్, తరువాత స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిలీస్ ను స్పేస్ వాక్ చేశారు. ఆ తరువాత డ్రాగన్ క్యాప్సూల్ గరిష్టంగా భూమి నుంచి ఏకంగా 875 మైళ్ల ఎత్తుకు వెళ్లి మరో రికార్డును క్రియేట్ చేసింది. ఇక చంద్రుడిపైకి నాసా అపోలో మిషన్ల తరువాత మానవులతో ఇంత ఎత్తుకు వెళ్లటం చరిత్రలో ఇదే తొలిసారి కావటం కూడా ఈ మిషన్ ను ప్రత్యేకంగా నిలిపింది. ఈ మిషన్ కింద మానవులు దాదాపు 50 సంవత్సరాల తరువాత అంతరిక్షంలో 875 మైళ్ల ఎత్తుకు చేరుకున్నారు. ఈ ఎత్తుకు చేరుకోవటం ద్వారా డ్రాగన్ అంతరిక్ష నౌక 1966లో నాసా జెమిని 11 మిషన్ ద్వారా చేసిన 1373 కిలోమీటర్ల రికార్డును బద్దలు కొట్టింది. 1965లో సోవియట్ యూనియన్ తొలిసారి స్కోర్ చేసిన తరువాత ఈ మిషన్ తో ప్రైవేట్ రంగంలో స్పేస్ వాక్ చేసిన మొదటి వ్యక్తిగా, అలాగే ఇప్పటి వరకు స్పేస్ వాక్ చేసిన వారిలో 264వ వ్యక్తిగా ఐజక్మెన్, 265వ వ్యక్తిగా స్పేస్ ఎక్స్ కు చెందిన సారా గిల్స్ నిలిచారు. అయితే ఈ ప్రాజెక్టు కోసం ఈ బిలియనీర్ దాదాపు $200 మిలియన్ అంటే దాదాపు 1677 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతరిక్షంలో 5 రోజులు గడిపిన ఈ బృందం దాదాపు 40 రకాల ప్రయోగాల్లో పాల్గొన్నట్లు చెప్తున్నారు. మైక్రోగ్రావిటీలో మనిషి శరీరం ఎలా స్పందిస్తుంది, కిడ్నీల పనితీరు ఎలా ఉంటుంది, వాటిల్లో రాళ్లు ఏర్పడటం, స్పేస్ లో CPR ప్రొసీజర్ లాంటి అంశాల్ని పరిశీలించారు. ఈ ప్రయోగంలో భాగంగా స్పేస్ ఎక్స్ తయారు చేసిన స్పేస్ సూట్లను పరీక్షించారు. ఇక ఈ స్పేస్ వాక్ సమయంలో ఐజక్మెన్ కాలిఫోర్నియాలోని హౌద్రోన్ లో మిషన్ కంట్రోల్ ను ఉద్దేశించి, ఇంటికి తిరిగి చేరతాం, మనందరికి చాలా పనుంది, కానీ ఇక్కడ నుండి చూస్తుంటే ఇదే పరిపూర్ణ ప్రపంచంలా కనిపిస్తోందని అన్నారు.
ఇక డ్రాగన్ కు ఎయిర్ లాక్ లేనందున సిబ్బంది స్పేస్ వాక్ ద్వారా అంతరిక్షంలోని ఖాళీ స్థలంలో వాక్యూమ్ కు గురైనట్లు తెలుస్తోంది. అయితే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిన అధునాతన వ్యోమగామి సూట్లను ఉపయోగించి ఈ రికార్డ్ బ్రేకింగ్ స్పేస్ వాక్ ను సురక్షితంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఐజాక్ మెన్ దాదాపు 12 నిమిషాల పాటు క్యాప్సూల్ కి బయట ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పోలరిస్ డాన్ మిషన్ లో స్పేస్ ఎక్స్ పూర్తిగా తన సొంత టెక్నాలజీని ఉపయోగించింది. ఇందులో ప్రభుత్వం అంతరిక్ష ఏజెన్సీల ప్రమేయం ఏదీ లేదు. అయితే ఇంత సాధించినప్పటికీ అంతరిక్షంలో ప్రైవేట్ సంస్థల నియంత్రణ అనేది విమర్శలకు కూడా కారణమయ్యింది. అయితే ఇటీవలి కాలంలో ప్రైవేట్ సంస్థల ప్రమేయంతోనే అంతరిక్ష ప్రయోగాలు పరిశోధనలు తక్కువ ఖర్చుతో జరుగుతున్నాయనే ప్రశంస కూడా లేకపోలేదు. ఇక ప్రభుత్వ ప్రయోగాల్లో ఒక వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపటానికి నానా హంగామా ఉంటుంది. తీవ్రమైన శిక్షణ తరువాత మాత్రమే అది సాధ్యమవుతుంది. అయితే స్పేస్ ఎక్స్ దానికి భిన్నంగా క్వాలిఫైడ్ వ్యోమగాములతో పాటు ఎలాంటి ప్రొఫెషనల్ అనుభవం లేని వ్యక్తిని అంతరిక్షంలోకి పంపి కొత్త ఒరవడికి మార్గం వేశారు. నిజానికి అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో ఇరుక్కుపోయిన నాసాకు చెందిన ఇద్దరు వ్యోమగాములపై తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్న తరుణంలో పోలరిస్ డాన్ స్పేస్ వాక్ ప్రత్యేకతను సంతరించుకుంది. భారతీయ సంతతి ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ కూడా ISS లో ఉన్న ఇద్దరిలో ఒకరు. వీళ్లు 10 రోజుల ప్రయాణం కోసం బోయింగ్ సంస్థ నిర్మించిన స్టార్ లైనర్ లో ISS కు వెళ్లారు. అయితే అక్కడ స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తటంతో వచ్చే 7 ఫిబ్రవరి వరకు వాళ్లు అక్కడే ఉండాల్సి ఉంది. కాగా బోయింగ్ కంటే తక్కువ ఖర్చుతో స్పేస్ ఎక్స్ రూపొందిస్తున్న స్పేస్ షిప్ లో వీరిని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సక్సెస్ తో పాటు అది కూడా సక్సెస్ అయితే త్వరలోనే స్పేస్ లోకి అందరూ వెళ్లటానికి టికెట్ దొరుకుతుందనటంలో సందేహం లేదు.